విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని కేవలం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో చేరినప్పటి నుంచి కేశినేని నాని టార్గెట్ చంద్రబాబు అయినట్లు స్పష్టమవుతోంది. వైసీపీలో చేరాక ఆయన చేస్తున్న కామెంట్లు చంద్రబాబు లక్ష్యంగానే ఉంటున్నాయి. టీడీపీలో ఏ నేతపైనా పెద్దగా విమర్శలు చేయడం లేదు. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ తరఫున 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని స్థానికంగా ఉన్న బుద్ధా వెంకన్న టీంతో పొసగకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన స్టైల్లో విమర్శలు చేసిన నాని చివరకు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పేసుకున్నారు. టీడీపీలో ఉన్నంతకాలం బుద్ధా వెంకన్న, బోండా ఉమ, దేవినేని ఉమ, నాగుల మీరా లాంటి ప్రత్యర్థి వర్గం నేతలపై విరుచుకుపడ్డారు. అయితే పార్టీ మారిన దగ్గర నుంచి నాని వాయిస్ మారింది. ఇప్పటి వరకు తిట్టిన బుద్ధా వెంకన్నపై విమర్శలు దాదాపు తగ్గించేశారు. కేశినేని నాని టార్గెట్ ఇప్పుడు కేవలం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అనేది ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. నందిగామ, బెజవాడ, తిరువూరు నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో కేశినేని నాని చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. చంద్రబాబుకు ఇవే ఆఖరి ఎన్నికలు. అందుకే ఆయన సీట్లమ్ముకుని వచ్చిన డబ్బుతో మూటాముళ్లే సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే విజయవాడ ఎంపీగా తనపై పోటీ చేయాలని, చంద్రబాబుపై తాను 3 లక్షల మెజార్టీతో గెలుస్తానంటూ వరుస కామెంట్లతో చంద్రబాబుపై రెచ్చిపోతున్నారు. మరోవైపు చంద్రబాబుపై కేశినేని నాని చేస్తున్న కామెంట్లను అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు టీడీపీ నేతలు. ప్రధానంగా బుద్ధా వెంకన్న కేశినేని నాని చేసిన కామెంట్లలో ప్రతి దాని మీద కౌంటర్ ఇస్తున్నారు. అయితే బుద్ధా వెంకన్న చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించడానికి మాత్రం కేశినేని నాని నిరాకరిస్తున్నారు. తన స్థాయి చంద్రబాబు స్థాయి అని, చంద్రబాబుని కామెంట్ చేస్తేనే స్పందిస్తానని సన్నిహితుల దగ్గర చెబుతున్నారట కేశినేని నాని. కాల్మని, సెక్స్ రాకెట్ లాంటివి చేసే వాళ్ల విమర్శలను చూస్తే నేను స్పందించనంటూ ఒకే ఒక మాటతో బుద్ధా టీంకు కౌంటర్ ఇచ్చారు. ఇకపై చంద్రబాబు టార్గెట్గానే తన విమర్శలు కొనసాగుతాయని కేశినేని నాని స్పష్టం చేసినట్లు అర్థమవుతోంది. చంద్రబాబు టార్గెట్గా కేశినేని నాని చేస్తున్న విమర్శలకు ఏదో ఒక రకంగా కౌంటర్ ఇవ్వాలని టీడీపీ నేతలంతా నానిపై విరుచుకుపడుతున్నారు. ఇక చంద్రబాబును ఉద్దేశించే నాని ఇంకెలాంటి కామెంట్లు చేస్తారో, వాటిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి మరి.